రాష్ట్రానికి ఆదాయం తీసుకురాలేక ప్రజలపై పన్నుల భారం మోపుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా ఉగ్ర రూపానికి రాష్ట్ర ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పన్నుల మీద పన్నులు వేసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు। ఎక్కడ ప్రజలకు యొక్క మంచి చెట్లో పట్టించుకోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పన్నులు పెంచకుండా రాష్ట్రానికి ఆదాయం వచ్చే అనేక రకాలైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఏ రకంగా పరిపాలన చేశారో అందరికీ తెలుసు। ఆ వేళ సెంట్రల్ గవర్నమెంట్ పన్ను పెంచితే 2 రూపాయలు సెస్ తగ్గించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది। కానీ రోజున కేంద్ర ప్రభుత్వం రేటు పెంచుతా ఉంటే రకరకాల పేరుతో సెస్సులు పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ సందర్భంగా మరి మనం చెప్పుకోవాలి। కేరళ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ కరోనా సమయంలో లీటర్కి 6 రూపాయల నుంచి 8 రూపాయల వరకు వాళ్ళు తగ్గిస్తే మనం అదనంగా 4 రూపాయలు మరి భారం వేశారంటే ప్రజల మీద ఏంటి దారుణం। మరి అంతేకాకుండా మరి పెట్రోల్ ఆ వేళ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తయ్యేటప్పటికి 70 రూపాయలు 72 రూపాయల డీజిల్ పెట్రోల్ ఉంటే ఈ వేళ 100 నుంచి 107 రూపాయల వరకు డీజిల్ పెట్రోల్ రేట్లు ఉన్నాయి। మరి పెట్రోల్ అంటే ఇవాళ మోటార్ సైకిల్ లేని వ్యక్తి ఎవరో లేరు। మరి కనీసం రోజుకి 2 లీటర్లు పెట్రోల్ ఉన్న వాళ్ళందరికీ అవసరం। మరి వారు మనకి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? అదేవిధంగా డీజిల్ పెంచినందువల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి, రవాణా రంగం పెరిగితే రవాణా రంగం